హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతా నేజ్ హోమ్స్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గౌరమ్మను ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ రెండు రకాలుగా తయారు చేసుకోవాలి మైనం తోటి చేసుకోవచ్చు పసుపుతోటి గౌరమ్మను అనేది తయారు చేసుకోవచ్చు అనమాట గౌరమ్మ పెట్టెల నొమ్ముకు పదమూడు జతల గౌరమ్మలు పడతాయి కదా అవి ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ గౌరమ్మ పెట్టెల నోముకి మనకు మైనంతో ఎందుకు చేస్తారంటే గౌరమ్మను పెద్దగా చేసుకుంటారు కాబట్టి మైనంతో చేసుకుంటామండి లేదు చిన్న చిన్న గౌరమ్మలు చేసుకుంటే మాత్రం చిన్నగా పసుపుతోటి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు నేను రెండు రకాలైతే చూపిస్తాను ఇక్కడ నేను మైనం అండి ఇది దీన్ని అంటే వ్యాక్స్ అనమాట దీన్ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో వ్యాక్స్ పెట్టేసి మనము నేను పైన చూపిస్తున్నట్టుగా అలా ఉంటుందండి ఆ మైనాన్ని కరిగించుకోవాలి కరిగితే ఈ విధంగా వస్తుందండి లిక్విడ్ లాగా ఇలా లిక్విడ్ రూపంలో వచ్చాక మనకి పసుపు వేసుకోవాలండి మనకి ఎంత పడితే అంత అంటే ఎన్ని గౌరమ్మలు చేసుకోవాలనుకుంటే పెద్దగా ఒకటే గౌరమ్మ చేసుకోవాలనుకున్నా కానీ చిన్నవి చేసుకోవాలనుకున్నా ఈ విధంగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకూడదండి అలా వేసుకున్న తర్వాత మనము మిగతా పసుపు కూడా మొత్తం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి గడ్డలు కట్టకుండా నేను ఇక్కడ చూపించే విధంగా బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మనము ఆ గిన్నెలో ఉన్నదంతా కింద ప్లేట్లోకి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అలా ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనము గౌరమ్మను అనేది చేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి చల్లారితే గట్టిగా అయిపోతుంది మైనం అనేది గట్టిగా అయిపోతుంది ఇలా తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ అని రెండు గౌరమ్మలు చేస్తాము ఇక్కడ తల్లి గౌరమ్మని చేస్తున్నామండి చూడండి ఇలా పెద్దగా చేసుకుంటాము ఇక్కడ చూపించే విధంగా చేసుకోవాలి మేము ఇలా చేసుకుంటామండి ఇక్కడ చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది తల్లి గౌరమ్మ ఇప్పుడు మనము గౌరమ్మను ఎలా చేసుకోవాలో చూద్దాము కొంచెం మళ్ళీ పసుపు తీసుకొని ఈ విధంగా పిల్ల గౌరమ్మను చేసుకోవాలి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా మైనం తోటి ఇలా పెద్దగా చేసుకున్నాం అనమాట నెక్స్ట్ పసుపుతో ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా పసుపులో వాటర్ పోసుకోవాలండి ఏది అవసరం లేదు ఓన్లీ పసుపు నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని గౌరమ్మలు అనేది చేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం తీసుకొని తల్లి గౌరమ్మను చేసుకుంటున్నామండి ఇదిగోండి ఇలా రెడీ అయిపోతుంది ఇంకా అయిపోయింది చూసారు కదా ఇలా మనము గౌరమ్మను అనేది తయారు చేసుకోవచ్చు పసుపుతోటి ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ నీళ్ళతో ఇలా వచ్చేస్తుందండి వాటర్ పోసి చూసారా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము పిల్ల గౌరమ్మను కూడా చూసేద్దాము ఎలా చేయాలో ఇలా పసుపుతో చేసుకోవచ్చు అనమాట చూడండి గౌరమ్మ పిల్ల గౌరమ్మ కూడా రెడీ అయిపోయింది ఇలా రెండు చేసుకుంటామండి మేము తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ అని రెండు గౌరమ్మలు అయితే చేస్తాము చూడండి ఇలా పసుపుతోటైతే ఇలా అన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలానే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేయగానే దాని నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్